రామాలయం భూమిలో సచివాలయం నిర్మించవద్దని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు పునరావాస గ్రామమైన కొత్త రామయ్యపేట గ్రామస్తులు పోలవరం తహసీల్దార్కి బీజేపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కరిబండి నాగరాజు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. పోలవరం ప్రాజెక్టు పునరావాస గ్రామమైన కొత్త రామయ్యపేట గ్రామంలో సుమారు 300 నిర్వాసిత గ్రామాల కుటుంబాలు నివసిస్తున్నాయని, రామాలయం నిర్మాణం కోసం 2009లో కొంత భూమిని కేటాయించారని, ఆ ప్రదేశంలో గ్రామ ప్రజలు రామాలయాన్ని నిర్మించారని, మరికొంత ఖాళీ స్థలాన్ని కమ్యూనిటీ హాల్ల నిర్మాణం నిమిత్తం మినహాయించి కమిటీ హాల్ కోసం నిధులు కూడా మంజూరు చేయించుకున్నామని, ఇటీవల రెవెన్యూ అధికారులు నూతన సచివాలయం నిర్మాణం కోసం ఆ ఖాళీ స్థలాన్ని కేటాయించడానికి ప్రయత్నించడంతో కొత్త రామయ్యపేట పునరావాస గ్రామ ప్రజలు దీన్ని వ్యతిరేకించామన్నారు. అధికారులు ప్రత్యామ్నాయంగా వేరే చోట సచివాలయం నిర్మించుకునే ఏర్పాట్లు చేసుకోవాలని తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్త రామయ్యపేట పునరావాస గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రెండు వేల ఏడులో ప్రభుత్వం వారు మాకు ఇచ్చిన గుళ్ళకి సంబంధించిన భూమి మాకు 10 సెంట్లు కేటాయించి ఉన్నారు. మా గ్రామస్తులందరూ కూడా కోరి మేము అందరం కూడా కావాలని కోరుకుని అయాల ఊరు ఖాళీ చేసిన నాడు కూడా మా గుళ్ళకి మాకు స్థలాలు ఇస్తేనే మేము ఊళ్ళో బయటకు వస్తాం లేదా రాము అని మేము ఆర్డీఓ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, ఆర్డీఓ ఎంఆర్ఓ గారిని, మాకు కావాల్సిన సిబ్బంది అంతనే మేము అందరిని ఒకే అనిపించుకుని మేము సైట్లు తీసుకుని అక్కడ ఊళ్ళో అయ్యా తీసుకుని పట్టుకొచ్చిన సైట్లని ఇవాళ డిపార్ట్మెంట్ వారు ఏమంటున్నారంటే ఇవాళ సచివాలయం కట్టాలని ఈ సైట్ని మాకు కావాలని, ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కూడా ఖాళీ భూమి అనేది లేదు. మాకు ఏదైనా కార్యక్రమం చేసుకుందామన్నా ఏదైనా ఒకవేళ ఉత్తర ఇది వరకు ఈ రాబోయే రోజుల్లో ఏదైనా కొన్ని గుడి కట్టుకోవాలనుకున్నా ఏదైనా చేయాలనుకున్నా ఏ ఆధారం మాకు లేదు కాబట్టి ప్రభుత్వం వారిని మేము కోరుకునేది ఏంటంటే ఈ సైట్ మాకు ఊరి మీద కావాలి ఉండాలి. మాకు కమిటీ హాలు కట్టుకుందామని మేము ఆల్రెడీ ఇదివరకే మేము అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన కమిటీ హాల్ని వేరే చోట షిఫ్ట్ చేశారు. దానివల్ల మేము ఏం చేసుకున్నామంటే కళ్యాణ మండపం కావాలని మేము కలెక్టర్ ఇదివరకు ఐఎంలో ఏలూరు వెళ్ళి మేము ఆల్రెడీ మాకు కమిటీ హాల్ కావాలి, కళ్యాణ మండపం కావాలని మేము 2-3 సార్లు ఏలూరు కూడా తిరిగాం, కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాం, మా ఎమ్మెల్యే గారు బాబు గారి దగ్గర కూడా వెళ్ళారు. వెళ్తే ఆల్రెడీ 8 లక్షల రూపాయలు గ్రాంట్ అయింది. సిమెంట్ బస్తాలు 100 బస్తాలు సిమెంట్ బస్తాలు కూడా పట్టుకొచ్చి ఎనమాలకి రూమ్ ఉంది, రూమ్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా గెడ్డగట్టేసి ఉన్నాయి. ఈ లాక్డౌన్ రావడం వల్ల ఈ మాకు కావాలి తప్ప మా ఊరికి అది ఉపయోగమే కాదు. వేరే చోటకి ఎక్కడైనా పెట్టుకోండి. మాకు ఇక్కడైతే కనుక కొద్ది ఊరి గ్రామస్తులు అందరికీ కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి దీన్ని దయచేసి డిపార్ట్మెంట్ వారు దీన్ని మీరు అందించాలనుగా మేము ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురైన రామాయపేట నిర్వాసిత గ్రామాన్ని కొత్త రామాయపేటలో వాళ్ళకి పునరావాసం కల్పించారు. అయితే పాత రామాయపేటలో 3 రామాలయాలు, 2 అమ్మవారి దేవతాయక ఆలయాలు ఉన్నాయి. అయితే కొత్త పునరావాస గ్రామంలో కేవలం 1 రామాలయానికి మాత్రమే అధికారులు స్థలాన్ని కేటాయించారు. 3 రామాలయాలు ఉండవలసిన చోట 1 రామాలయానికి స్థలం కేటాయించి ఇప్పుడు ఆ స్థలాన్ని కూడా గ్రామ సచివాలయం కడతామంటూ అధికారులు ఇక గ్రామస్తుల్ని భయభ్రాంతులకు గురి చేయడం, ఒక పక్క బ్లాక్మెయిలింగ్ చేయడం కూడా చేస్తున్నారు. హిందువుల మనోభావాలతో పాటు ముఖ్యంగా ఈ రామపేట గ్రామస్తుల యొక్క అవసరాలు కూడా తెలుసుకోకుండా అధికారులు వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరించడం చాలా దుర్మార్గకరమైన విషయం. పాత నిర్వాస గ్రామంలో ఉన్నప్పుడు కూడా, ముంపు గ్రామంలో ఉన్నప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి గ్రామాల్లోంచి ఇళ్లు ఖాళీ చేసి పునరావాస గ్రామాలకు తరలించారు. ఇప్పుడు పునరావాస గ్రామానికి వచ్చిన తర్వాత కూడా మనశ్శాంతి లేకుండా కనీసం వాళ్ళకు ఒక సెంటు భూమి కూడా లేకుండా కమ్యూనిటీ హాల్కి కానీ ఆ యొక్క మొత్తం ఇక్కడ 300 కుటుంబాలు నివాసం ఉన్నారు కొత్త రామపేట గ్రామంలో. ఈ 300 కుటుంబాలకు కూడా ఒక వివాహం చేసుకుందామన్నా, ఒక మిచ్చురు ఫంక్షన్ చేసుకుందామన్నా, దురదృష్టవశాత్తు ఎవరన్నా చనిపోయినా సరే కనీసం భోజనం పెట్టుకోవడం కూడా ఒక ఖాళీ స్థలం లేకుండా ఉంది. గ్రామం మొత్తం మీద కేవలం రామాలయానికి కేటాయించిన ఖాళీ స్థలం మాత్రమే ఒకటే ఉంది. ఇప్పుడు ఆ 1 ఖాళీ స్థలానికి కూడా సచివాలయం కడతాం, మీ యొక్క అవసరాలకే నిర్మిస్తున్నాం అని చెప్పి అధికారులు చెప్తున్నారు. సచివాలయం కట్టొద్దని కానీ సచివాలయానికి వ్యతిరేకంగా కానీ ఇక్కడ రామాయపేట గ్రామస్తులు వ్యతిరేకంగా లేరు. అయితే ఈ ఖాళీ స్థలాన్ని కానీ ఇప్పుడు సచివాలయం కడితే రేపు పొద్దున భవిష్యత్తు అవసరాలకు కానీ ఈ యొక్క పిల్లలు కూడా పెరుగుతున్నారు. ఇంకా 18 సంవత్సరాల నుండి కుర్రోళ్ళు మళ్ళీ ఇప్పుడు పెరిగారు.
వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతే వాళ్ళకి గృహం ఎక్కడ నిర్మించుకోవాలో తెలియని పరిస్థితి ఒక పక్క నెలకొంటే మరో పక్క ఉన్న ఖాళీ స్థలాలను కూడా సచివాలయం కడితే వీళ్ళు ఏ కార్యక్రమం ఎక్కడ చేసుకోవాలి అందుకు కాబట్టి అధికారులు స్పందించి ఈ యొక్క సచివాలయ నిర్మాణాన్ని వేరే ప్రదేశంలో నిర్మించాలని చెప్పి ఈ రామపేట గ్రామస్తులందరూ కోరుతున్నారు ఈ యొక్క విషయంలో అధికారులు గాని గ్రామస్తుల మాట వినకపోతే ఇక ప్రస్తుతం కోవిడ్ నియమ నిబంధనలకు అనుగుణంగా లోబడి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్ చేసుకుంటూ సామాజిక దూరం పాటిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇంకా అధికారులు ముందుకు వెళ్లి గ్రామస్తుల మాట లెక్కలేదో మీ యొక్క సచివాలయం కడతామంటే మాత్రం మీ యొక్క నిరసన కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమంగా మారుస్తామని చెప్పి అధికారులను హెచ్చరిస్తున్నాం తప్పనిసరిగా ఇక ఖాళీ స్థలాన్ని రామపేటకు కమ్యూనిటీ హాల్ నిర్మించి వాళ్ళ యొక్క వివాహ తదితర అవసరాలకు ఉంచాలని చెప్పి కోరుతున్నాం సచివాలయానికి ఇంకా వేరే ఖాళీ స్థలాలు ఉన్నాయి దాంట్లో నిర్మించాలని చెప్పి కూడా రామపేట గ్రామస్తులందరూ కోరుతున్నారు ఇక్కడ మొత్తం రామపేటలో 300 కుటుంబాలు ఉన్నాయి 300 కుటుంబాలు కూడా ఇక్కడ సచివాలయం ఈ ప్రాంతంలో వద్దు వేరే ప్రదేశంలో కట్టమని చెప్పి వాళ్ళు నేరుగా రేషన్ కార్డు నెంబర్తో సహా ఆధార్ కార్డు నెంబర్తో సహా వేసి సంతకాలు చేశారు ఒక గ్రామస్తులో కనీసం 60% ఆమోదం లేకుండా ఏ పని చేయడానికి కూడా అవకాశం లేదు ఇక్కడ 100% కూడా సచివాలయం వేరే ప్రాంతంలో కట్టాలని చెబుతుంటే అధికారులు మాత్రం మొండి వైఖరి వ్యవహరిస్తున్నారు దీని మీద అధికార పార్టీ నాయకులు అధికారులు కూడా స్పందించి ఈ యొక్క రామపేట గ్రామస్తుల యొక్క భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క ఖాళీ స్థలాన్ని ఖాళీ స్థలంగానే ఉంచాలని చెప్పి అధికారులు డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్